గాజాలో యుద్దం ప్రారంభమై మూడు నెలలు పూర్తైన వేళ బందీలను విడిపించాలంటూ ఇజ్రాయెల్లో నిరసనకారులు కథం తొక్కారు నిరసనకారులు దేశవ్యాప్తంగా హైవేలను దిగ్బంధించారు ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు ప్రదర్శనలు నిర్వహించారు కాల్పుల విరమణకు అంగీకరించాలని ప్రధాని బెంజమిన్ నేతన్యాహు పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు అక్టోబర్ ఏడు ఘటనలో చనిపోయిన బందీలైన వారికి గుర్తుగా గాజా సరిహద్దు సమీపంలో పదిహేను వందల నలుపు రంగు బెలూన్లను ఎగరవేశారు గాజాలో దశలవారీగా కాల్పుల విరమణకు మార్గం సుగమమైనట్లు కనిపిస్తోన్న వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది అయితే నెతన్యాహు మాత్రం యుద్ద లక్ష్యాలు నెరవేరే వరకు పోరు ఆపబోమని చెప్పడంతో ఆందోళనకారులు మరింత అసహనానికి గురవుతున్నారు కాగా బందీల్లో ఇప్పటి వరకు వంద మందికి పైగా విడుదలయ్యారు నూట ఇరవై మంది అక్కడే ఉన్నారు మంది చనిపోయి ఉండొచ్చని సమాచారం